అందరూ కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా ఉంటే ఒక రాజధానిని నిర్మించుకోవటానికి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వినూతనమైనటువంటి ఆలోచనతో భూ సమీకరణం ద్వారా ప్రాణప్రదమైనటువంటి భూములను త్యాగం చేసి అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పడుతుందని నమ్మి త్రికరణ శుద్ధిగా భూములు అప్పగించి దానికి అనుగుణంగానే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణానికి శక్తియుక్తులు దారబోసి ఒక రూపం తెచ్చుకొని ముందుకు వెళుతున్న సమయంలో డిసెంబర్ 17, 2019 మనమందరం ఆంధ్రప్రదేశ్ బిడ్డలు దేవాలయంగా భావించేటువంటి శాసనసభలో భారత రాజ్యాంగానికి అతీతంగా ఆచరణ సాధ్యం కానటువంటి దానిని అమలు చేయటానికి సాధ్యం కానటువంటి దానిని వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి దానిని ప్రజలందరి ఆలోచనలకు విరుద్ధంగా ఆకాంక్షలను తొంగలదొక్కి కేవలం రాజకీయ కక్షలు రాజకీయ స్వార్థంతో ఒక పగబట్టినటువంటి ఒక ప్రజానాయకుడిగా పిలువబడేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనాలోచిత దుందుడుకు నిర్ణయము 3 రాజధానుల ప్రకటనతో ఉప్పొంగినటువంటి గుండెలతో బరువెక్కినటువంటి హృదయాలతో కలత చెంది గుణపాల్లాగా గుండెల్లో దిగినటువంటి ఈ నిర్ణయంతో ఉప్పొంగి గుండె బద్దలై మనమంతా కూడా అమరావతి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి అనేక విభిన్న రూపాలలో మనం ధర్నాలే చేశామా, రాస్తారోకులే చేశామా, దిగ్బంధనలే చేశామా, నిరసనలే చేశామా, ర్యాలీలే చేశామా, ఒకటి కాదు మరొకటి కాదు అండు అనేక విభిన్న రీతిల్లో. ఎందుకంటే మన లక్ష్యం ఒకటి, అమరావతి రాజధాని పరిరక్షణ. అమరావతి రాజధాని పరిరక్షణ అనేటువంటిది ఓడిపోయే అంశం కాదు, తప్పనిసరిగా గెలవాల్సినటువంటి అంశం. ఇక్కడ డూ ఆర్ డై అనేటువంటి నినాదంతో ఉన్నటువంటిది మన అమరావతి ఉద్యమం. కాబట్టి దానికోసమని ఈ దుర్మార్గుల యొక్క చర్యల నుండి, పోలీసుల యొక్క నిర్బంధాల నుండి, లాఠీల దౌర్జన్యాల నుండి మనం మనల్ని రక్షించుకుంటూ పూజ్య బాపూజీ చెప్పినటువంటి ప్రవచించినటువంటి శాంతి అహింస సత్యాగ్రహాలని ఆయుధాలుగా చేసుకొని అమరావతి మహిళలు ఉక్కు సంకల్పంతో ముందుకు నడిచి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకొక జీవోతో, రోజుకొక నిర్ణయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఎంతో మనస్తాపంతో ప్రతిరోజు శిబిరాలలో కూర్చుంటూ ఇంటికెళ్ళి నిద్ర లేకుండా కలత నిద్రపోయేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆ యొక్క జీవులను ఎదుర్కోవటానికి అందరి సహకారంతో న్యాయస్థానాల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా సమర్థవంతంగా పోరాడి నిలుపుకోదల్చాం. మనం అదేవిధంగా అమరావతి రాజధాని అనేది కేవలం మా అమరావతి ప్రాంత ప్రజలకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ యొక్క అమరావతి రాజధాని అనేది ఒక గేట్ వేలాగా ఉంటుంది అని సాటి చెప్పడానికి, గణాంకాలతో వివరించడానికి సుదూరమైనటువంటి పాదయాత్రలు చేపట్టాం. వీటన్నిటికీ ఫలితంగా యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డల మన్ననలు పొందాం. యావత్ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఎక్కడున్నటువంటి తెలుగువారు కానీ, ప్రవాస ఆంధ్రులు కానీ, ప్రవాస భారతీయులు కానీ మనకి మద్దతు ఇచ్చారు, ఆర్థిక సహాయకారాలు అందించారు. అందుకనే మన ఉద్యమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 1461 రోజులకు చేరుకున్నాం. ఇదంతా కూడా అమరావతి మహిళలు చూపించిన తెగువ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గుడు, ఈ యొక్క అభివృద్ధి నిరోధకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి, నిరసించడానికి మహిళా లోకం ఆంధ్రప్రదేశ్లో ముందుకొస్తుందంటే మన అమరావతి మహిళలు చూపించినటువంటి ఒక మార్గదర్శకత్వం, పోరాట పటిమ. అందుకనే శిరసు వంచి మహిళలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా. ఇప్పుడు మనం అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో తుది దశకు చేరుకున్నాం. మలి దశ, చివరి దశ. నాకు తెలిసినంత వరకు ఈ 100 రోజుల తర్వాత మనకి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం చేసుకోవాల్సినటువంటి అవసరం లేనేలేదు.
ఈ 100 రోజులే ఎవరు కష్టపడ్డా, గత 4 సంవత్సరాలుగా మనం కష్టపడినటువంటి ప్రతి కష్టానికి కూడా చివరైనటువంటి ప్రతిఫలం మన ప్రధాన శత్రువు మన జీవితాలను నాశనం చేసి మన బిడ్డల్ని బజారు పాలు చేసినటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని శాశ్వతంగా రాజకీయ అధికారం నుండి దూరం చేసేటువంటి సువర్ణ అవకాశం మనకి 100 రోజుల్లో ఉంది. కాబట్టి ఈ 100 రోజుల్లో మనం ఎన్ని కష్ట నష్టాలకు వచ్చాం, రక్తం ఓడేటట్టు పోలీసులు కొడుతున్నా కూడా, మనం మీ చీర కొంగులను లాగుతూ అసభ్యంగా అవమానిస్తున్నా కూడా, పంటి బిడుముతో చేతపట్టి కన్నీళ్లను దిగమింగుకుంటూ పోరాడినటువంటి స్ఫూర్తిని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఆ స్ఫూర్తితో రాబోయే 100 రోజుల్లో రోజుకి కనీసం 4 గంటల నుండి 8 గంటల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగటానికి, ఆ విధంగా గద్దె దించగలిగేటువంటి ఏ రాజకీయ పార్టీకి అయితే సమర్థత ఉందో ఆ రాజకీయ పార్టీకి అండగా నిలబడదాం, ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరదాం, వైసీపీకి సమాధి చేద్దాం. ఇది భారతదేశంలో ఒక దిక్సూచిగా ఉండాలి, మార్గదర్శకత్వం వహించాలి. రైతులతో ప్రజలతో చెలగాటబాటినటువంటి ఏ నాయకుడికి రాజకీయ భవిష్యత్తు లేదని చాటి చెబుదామని తెలియజేస్తూ దీనికి అందరూ మరొక్కసారి తిరిగి కంకణం కట్టుకొని అమరావతి కంకణధారులై ఈ యొక్క అమరావతిని రక్షించుకుందాం, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందాం, వెలుగు కాగడాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, రక్షించుకుందామని నాకు ఈ అవకాశం ఇచ్చి ఇప్పటిదాకా నాతో పూర్తి సహాయ సహకారాలు అందించి ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్న మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై అమరావతి.